हाई फ्रेंड्स गोदावरी विहारी चैनल नेनु पोलवरं वेल्लानंडि पोलवरं वेल्लिन तर्वात अक्कड टेंपल्स तीर्दामनि पोलवरं प्राजेक्ट तीर्दामनि कूडा शूट चेद्दामनि वेल्लानु कानी कोनि वीलु अवलेदु नेक्स्ट नेनु इक्कड रेड रोज कालं लांटि वेणुगोपाल स्वामी टेंपल् दग्गरकि वच्चानंडि पोलवरं उंटुंदि సో ఇది కొండ మీద ఉంటుంది అది కొండ కూడా దొల్చేస్తున్నారు మొత్తం పడగొట్టేస్తున్నారు అనుకోండి అది పురాతన టెంపుల్ ఇది రెడ్డి కాలం లాంటి రెడ్డి రాజుల కాలం లాంటి అది పురాతన వీరగోపస్వామి టెంపుల్ రెడ్డి రాజులు పూజించేవారట సో పైన చూడడానికి వెళ్ళాను నేను మొత్తం ఆ ప్లేస్ అంతా బాగానే ఉంది కానీ దుమ్ము దుళ్ళుది కూరిన ప్రదేశం పేరే ఉంది కదా పోలవరం ప్రాజెక్ట్ వల్ల సో చుట్టూరు కొండలు కొట్టేస్తున్నారు వెళ్ళాను షూట్ చేశాను చూడడానికి చాలా బాగుంది ప్లేస్ అదిని సో అక్కడ పైన ఉండి మనం చాలామంది అక్కడ వంటలు కూడా చేసుకుంటున్నారు భోజనం కూడా చేస్తున్నారు అక్కడ వన భోజనం కింద వస్తున్నారు అక్కడ పైన కూర్చొని చూడడానికి సో చల్లగా ఉంది వాతావరణం ఎండాకాలం అయితే కానీ బహురేటుగా ఉంటుంది అది చలికాలం కాబట్టి చల్లగా ఉంది వాతావరణం పైకి ఎక్కాను ఎక్కిన తర్వాత చూశాను నేను రిటైల్ కాలంలో పెద్ద గోపురం అది లేదు చిన్నది ఉంది అది విగ్రహం అప్పుడుది విగ్రహం అంట అది చూడండి బాగా విగ్రహం బ్యాక్ సైడ్ అది టెంపుల్ బ్యాక్ సైడ్ కొద్ది లోపలికి వెళ్తే స్వామివారి పాదాలు నాగ సర్పం ఇవన్నీ ఉన్నాయట సో వెళ్ళడానికి వీలు పడలేదు నాకు లోపల ఇవన్నీ బాగా వెనక్కి వెళ్ళడానికి బాగా కొట్టేసి ఉన్నాయి కదా చెత్తలో చాలా చాలా మొత్తం చాలా ఎక్కువ ఉంది అక్కడ తుప్పలయ్యని అది నేను వెళ్ళకపోయాను నేను సో టెంపుల్ అది తీశాను నేను టెంపుల్ అది తీసి మొత్తం షూట్ చేశాను నేను సో పెద్ద దూరం కాదు మన రాజమండ్రి నుంచి పోలవరం వెళ్ళగానే పోలవరం దాటగానే పోలవరంలో ఉంది అది బాగుంది చూడడానికి చూడండి ఒక ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి ప్రదేశాలు ఇవన్నీ అన్నీ ఆ టైంలో పూజేసినమాట ఆ టైంలో రెండు రోజులు కట్టిన టెంపుల్ అది చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా తీశాను వీడియో అది కూడా నెక్స్ట్ స్పాట్లో పెడతాను అది కూడా అన్నది గోదావరిలోంచి వెళ్ళినది నేను సో గోదావరి అంటే గోదావరి తల్లే చూడముచ్చటైన గోదావరి చాలా బాగుంది ఆహ్లాదకరంగా ఉంది పైన కూర్చుని చూడడానికి సో మన అక్కడ నుంచి ఈ కొండ మీద నుంచి చూస్తే మొత్తం డ్యామ్ కనబడుతుంది పోలవరం డ్యామ్ చూడండి ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళి ఒకసారి చూడండి ఈ గుడి కూడా ఒకసారి దర్శనం చేయండి శుద్ధ ఏకాదశి రోజున మాత్రమే టెంపుల్ తీసి ఆ రోజు చేస్తారట తీర్థం కింద ఉంటుంది అది ఏకాదశి రోజున శుద్ధ ఏకాదశి రోజున ఓపెన్ చేసి టెంపుల్ ఆ రోజు అభిషేకాలు అవి చేస్తారట వేణుగోపాల స్వామికి దీని అనుబంధం ఎక్కడుందంటే ఇంకో గుడి అది వచ్చి రామదుర్గం నా వీడియోలో ఉంది రామదుర్గం వీడియోలోని సో వేణుగోపాల స్వామి టెంపుల్ వేణుగోపాల స్వామి అప్పుడు రెండు రోజులు కట్టించింది అది కూడా అది నా వీడియోలో ఉంది అది చాలా పవర్ఫుల్ టెంపుల్ సో ఇది కూడా అంతే చాలా రాయ నిగ్రహంగా లాడుతుందో చూస్తేనే అది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూసి మీరు కూడా నాకు కామెంట్స్ పెట్టండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి వెళ్ళి చూడండి మొత్తం వివరంగా చూపిస్తుంటాను మీకు నేను చూడండి ఫ్రెండ్స్
తులసికోట అండి ఇది తులసికోట వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది చూడనల్లగా అంటే లోపల విగ్రహం అయితే ఉంది కానీ మామూలుగా వీళ్ళు పోలవరం భక్తులు కట్టింది అది ఆ విగ్రహం అన్నది ఆ పురాతన కాలం నాటి విగ్రహం అది రెడ్డిరాజులు రెడ్డిరాజులు కాలం నాటి విగ్రహం వినాయకుడు కూడా అప్పుడు వారు అప్పుడే పురాతన కాలం అది సోమవారం చాలా బాగుంది ఫ్రెండ్స్ అది ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అందరూ సహకరిస్తారని ప్రతి లైక్ చేయడం వల్ల నాకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లోనే నా ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల 100 మందికి షేర్ అవుతుంది దానివల్ల మీరు అందరూ నాకు లైక్ చేస్తారని కామెంట్స్ పెడతారని నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వేణుగోపాల స్వామివారిని చూడండి పుడిది కాదు ఇది అది వేణుగోపాల స్వామి టెంపుల్ అది అది వచ్చి రెడ్డిరాజుల కాలం నాటి విగ్రహం అది ఆ రోజుల్లో పూజించిన విగ్రహం ఇది స్వయంభూట ఈయన వెనకాలే పాదాలు నెక్స్ట్ సర్పం కూడా ఉంటుంది ఈయన వెనకాల సో ఆ చూడడానికి అయితే వీలు కుదరలేదు సో అంటే బాగా అదనే కొండ షూట్ చేసిన కిందకు వచ్చిందో అది చెప్పారు అక్కడ కూడా వెళ్ళవలసిందండి చాలా బాగున్నది ప్లేస్ అది కానీ చూడడానికి బాగానే ఉంది కానీ కొంచెం దిగడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను అందుకే నేను చివరికి వెళ్ళలేదు నేను సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మటుకు కంపల్సరీ చూస్తాను అది నేను సో అదండి ఒకసారి మీరు కూడా చూడండి వేణుగోపాల స్వామి టెంపుల్ నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ When there's no more hope is left in me I can see what comes my way And I'm always lost There's nowhere else to go All I do is fall Feels like I can make it More than I could bear Giving up is all that I can Surrender to you Take me in your arms and